బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రావాలే, కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరుకునేదాన్న ఎవరున్నారు? కేవలం ఎంఎం పార్టీ మాత్రమే ఉంది. ఎంఎం పార్టీ దారు స్థలం దగ్గర జీ హుజూర్ అనుకుంటా ఎంఎం పార్టీకి దాసోహం అవుతున్నది ఎవరు? దారు స్థలంకు సూట్ కేసులో తీసుకుపోయి పైసలు ఇస్తున్నది ఎవరు? అలా ఎంగిల్ మెత్తల కోసం ఒక వర్గం ఓట్ల కోసం కక్కుర్తి పడేది ఎవరు? అన్ని ప్రజలు ఆలోచిస్తున్నారు. వాళ్ళు నేను మళ్ళీ చెప్తున్నా, ఎంఎం పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒక్కరు కాకుంటే నేను సవాల్ చేస్తున్నాను కదా. మీరు హైదరాబాద్లో హైదరాబాద్కి పరిమితమై అధికారంలో ఏ పార్టీ ఆ ఇస్తే ఆ పైసలు ఎంగిలి మెత్తలు ఆశపడి ఆ బిచ్చ బతుకు బతకాలంటే బతకండి. మిమ్మల్ని ముస్లిం సమాజం కూడా మిమ్మల్ని ఒప్పుకోదు. మీరు నిజంగా అల్లాని నమ్ముకుంటే, మీరు నిజమైన ముస్లింల కోసం పనిచేసే పార్టీ మీదైతే, మీరు ఇస్లాంను నమ్ముకుంటే, అల్లా భక్తులైతే, మీరు అల్లా కోసం మీరు పనిచేస్తే, ఎంఏ పార్టీ మైనారిటీ వర్గాలకు అభివృద్ధి కోసం మీరు పనిచేస్తే, ఓల్డ్ సిటీ అభివృద్ధి కోసం మీరు పనిచేసినట్టయితే, మీరు మనుషులైతే, ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొత్తం మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇలా పోటీ చేయండి. హైదరాబాద్ దాటి ఎందుకు వస్తలేరు? ఎందుకు వస్తలేదు హైదరాబాద్ దాటి ఎంఏం పార్టీ? రాకపోవడం కారణమైంది చేయవలసిన పార్టీ ఎంఏం పార్టీ. చీము నెక్తురు లేని పార్టీ ఎంఏం పార్టీ. రెండు మూడు సమావేశాలు పెట్టి రెచ్చగొట్టి అది చేస్తే ఈసారి ముస్లింస్ కూడా, ముస్లిం సమాజం కూడా ఎంఏం పార్టీకి గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉంది. నేషనల్ హైవే సంబంధించి నిధులు ఎవరి? రైల్వే నిధులు ఎవరి? రైతు వేదిక పైసలు ఎవరి? గ్రామాల్లో పేద ప్రజలకు ఇస్తున్న బియ్యం పైసలు ఎవరి? గ్రామాల్లో నిర్మిస్తున్నటువంటి శ్మశాన వాటిక పైసలు ఎవరి? గ్రామ పంచాయతీలకు ఇస్తున్న నిధులు ఎవరి? ఇక్కడ స్మార్ట్ సిటీ కానీ, ఇతర కార్పొరేషన్ కానీ, మున్సిపాలిటీ కానీ, అమృత్ పథకం కింద ఇతర పథకాల మీద వస్తున్న నిధులు ఎవరి? ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 2,50,000 శాంక్షన్ చేస్తే ఇండ్లు కట్టకుండా మోసం చేస్తున్నది ఎవరు? రోజ్గార్ మేళా పేరుతోని ఇప్పటికే దాదాపు 4 లక్షల మందికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది ఎవరు? కాబట్టి ఏ పని చూసినా కూడా డ్రైనేజ్ కానీ, రోడ్స్ కానీ, ఉజ్వల పథకం కింద లైట్స్ కానీ, ఉజ్వల గ్యాస్ స్కీమ్ కానీ, ఉజ్వల గ్యాస్ కనెక్షన్ల గ్యాస్ రేటు తగ్గించి ఉజ్వల గ్యాస్ పేదలకు ఇలా రేటు తగ్గించిన విషయంలో కానీ, ఇవన్నీ కూడా ఇచ్చే నిధులు ఎవరి? బీఆర్ఎస్ పార్టీ గ్రామ పంచాయతీలకు కానీ, కార్పొరేషన్లకు కానీ ఇచ్చే నిధులు చూపెట్టమని చెప్పండి. నిధులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వము, సుమొక్కరిది సోకొక్కరిది అనకుండా తప్పుడు ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఏమంటే భారతీయ జనతా పార్టీ ప్రచారం చేసుకుంటలేదు. గొప్పలవం ప్రజలకు వాస్తవ విషయాలు తెలుసు. మన గ్రామాల్లో ప్రజలు ప్రశ్నిస్తున్నారు, పండించిన ప్రతి గింజకు ఉన్నది కేంద్ర ప్రభుత్వము. 2014 నుంచి 8 సంవత్సరాలు రైతులు నమ్మించారు, పండించిన ప్రతి గింజ మేమే కొంటాం, కేంద్ర ప్రభుత్వం పెత్తనం ఏంది అని చెప్పి ఇలా వాగిరు మురిగిరు వీళ్ళందరూ కూడా. ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ కొనుగోలు కేంద్రాల పర్యటన ప్రారంభించిందో, ఉమ్మడి నల్గొండ జిల్లాలో మేము పర్యటన ప్రారంభించినాం, దాడులు ప్రతిదాడులు చేసారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, పోలీసులు తారా కొట్టించారు, వాళ్ళు రాలేసారు. కానీ ప్రజలు వాస్తవ విషయాలు తెలిసినాయి దాడుల ద్వారా. ఏం దాడులు జరుగుతున్నాయి, ఎందుకు దాడులు జరుగుతున్నాయి? వేసుకునేది గోనె సంచి పైసలు కేంద్రం వేస్తున్నది, ట్రాన్స్పోర్టేషన్ పైసలు కేంద్రం వేస్తున్నది, లేబర్ పైసలు కేంద్రం వేస్తున్నది, అక్కడ పనిచేసే క్లర్క్ల పైసలు కేంద్రం ఇస్తున్నది, వడ్లను బియ్యం ఆడిచినందుకు పైసలు కేంద్రం ఇస్తున్నది, 6 నెలల పాటు 3 నెలల పాటు స్టోరేజ్ గోడౌన్లో వాడి కిరాయి కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, బ్రోకరేజీ చేస్తున్నది, దానికి కమిషన్లో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది. ఇలా వ్యాక్సిన్ పైసలు ఊరిచ్చిరు కదా. కాబట్టి ఏ నిధులు చూసినా కూడా, ఉపాధి హామీ పైసలు కూడా, ఉపాధి హామీ పైసలు కూడా మేమే ఇస్తున్నాం టీఆర్ఎస్ పార్టీలు మొదటిదాకా. ఎప్పుడైతే మోడీ గారు ప్రకటించారో మేము గ్రామాల్లో తిరుగుడు సాధిస్తామో, ఉపాధి హామీ పైసలు కూడా కేంద్రం ఇస్తున్నది. స్వచ్ఛ భారత్ మిషన్ పేరు మీద టాయిలెట్స్ కూడా కేంద్రమే కట్టిస్తున్నది.
ఇల్లు కేంద్రమే, బెడ్రూమ్లు కేంద్రమే, ఆవాస యోజన కింద బాత్రూమ్లు కేంద్రమేనే, గ్యాస్ కేంద్రమేనే, లైట్లు కేంద్రమేనే, రోడ్లు కేంద్రమేనే, మోరీలు కేంద్రమేనే, అన్ని కేంద్రం ఇచ్చినాక మీరు ఏం చేస్తారో చెప్పండి. అయితే షాది ముబారక్, కళ్యాణ లక్ష్మి, రైతు బంధు, రైతు బంధు నుంచి ఏం చేసినావు? మొత్తం అన్ని సబ్సిడీ పని చేసినావు. ఇవాళ కౌలు రైతులు ఏం పాపం చేసినా ఎందుకు ఇస్తలేవు? ఇవాళ ఇదే పార్లమెంట్ నియోజకవర్గంలో రామగుండ రామాడికి వచ్చి నష్టపోయిన రైతులకు 10,000 రూపాయలు ఇస్తాడు. ఎంతమందికి ఇచ్చిండు? రేపే అకౌంట్లో పడుతున్నాడు. ఎంతమందికి ఇచ్చిన ఇవాళ నువ్వు? డిఏపీ కానీ యూరియా మీద సబ్సిడీ రేటు రైతులు చూస్తున్నారు. ఇవాళ బ్యాగులు పట్టుకొని చూస్తున్నారు. ఇవాళ సబ్సిడీ ఇచ్చేదెవరు? ఒక ఎకరానికి లాభం చేసేది రైతులకు ఎవరంటే నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం అని చెప్పి రైతులకు క్లారిటీ వచ్చేసింది అలాంటి. కాబట్టి నేను ఇవాళ వాళ్ళ బూత్ పేపర్ ఉంటుంది, నేను అన్ని విషయాలు వాస్తవాలు మాట అభివృద్ధి మాట్లాడినా. నేను నిన్న మాట్లాడాను, నిన్న ఆ బూత్ నమస్తే తెలంగాణ పేపర్ బూత్ పేపర్ పచ్చి బూత్ పేపర్ అది. ఆ పేపర్ ఎవరు అవుతున్నాడు? నీ అమ్మాయి తెల్లారేస్తే డబ్బా కొట్టుడు తప్ప కేసీఆర్ పన్నడా లేచిండా ఏం చేసినా అన్నీ వస్తుంది. అలా అవి తప్ప ఏం రావు. మరి కేసీఆర్ ఎందుకు కనబడుతున్నా పేపర్ రాదు. నేనట బీఆర్ఎస్ కోటేమని చెప్పినట, ఫస్ట్ నాడే జీతాలు వస్తే, ఉద్యోగులకు ప్రమోషన్లు ట్రాన్స్ఫర్స్ ఉంటే ఆ పార్టీ కోటేమన్నా. మరి ఇచ్చారా చెప్పు ఆ బూత్ పేపర్ ఎందుకు రాయాలి? అలా ఫస్ట్ నాడు జీతాలు ఇస్తున్నాం, మరి పోటీ ప్రభుత్వం తోపు ప్రభుత్వం ప్రమోషన్ ఇస్తున్నాం, పోస్టులను భర్తీ చేస్తామని చెప్పి ఎందుకు రాయాలి?